తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలకు ఇవాళ ఆఖరి రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. మలయప్ప స్వామికి స్నపన తిరుమంజనం చక్ర స్నానం నిర్వహించారు. పుణ్య స్నానాలు చేసేందుకు వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది టీటీడీ. ఇవాళ రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో 9 రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. మరికొద్ది సేపట్లో జరిగే పూర్ణాహుతితో దసరా వేడుకలు పరిసమాప్తం కానున్నాయి. రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భవానీ దీక్షదారుల రాకతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. కుటుంబ సభ్యులతో కలిసి బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు హోం మంత్రి అనిత. రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు అమ్మవారు. దర్శనం అనంతరం హోం మంత్రికి వేద ఆశీర్వచనం ఇచ్చి ప్రసాదం శేషవస్త్రం అందించారు వేద పండితులు. ప్యాకర్సన్ మూవర్స్ బిజినెస్ చేస్తూ 20 లక్షలు సంపాదిస్తున్నారు మల్లేశ్వరరావు గారు. మీరు ఆయన నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కర్నూలు జిల్లా ఎమ్మిగునూరులోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ధనలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చారు దుర్గాదేవి అమ్మవారు. ధనలక్ష్మిని 26 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఆలయానికి తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కరెన్సీ నోట్లతో ఏర్పాటు చేసిన దండలు వివిధ ఆకృతులు చూపరుల్ని ఆకట్టుకుంటున్నాయి. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో దసరా ఉత్సవాలు ముగిశాయి. ఇవాళ సరస్వతి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు అమ్మవారు. ఉదయం పూర్ణాహుతితో ఆలయ ఉత్సవాలకు ముగింపు పలికారు అర్చకులు. 9 రోజుల తర్వాత అమ్మవార్లకు అభిషేకం నిర్వహించారు. అమ్మవారి ముఖానికి పెట్టిన పసుపు, మహంకాళి అమ్మవారి మెడలో వేసిన నిమ్మకాయల ప్రసాదాన్ని తీసుకోవడానికి బారులు తీరారు భక్తులు. ఇవాళ సాయంత్రం గ్రామ పొరవీధుల్లో హంసవాహనంలో ఊరేగనున్నారు అమ్మవారు. పెద్దపల్లి జిల్లా కనుకుల శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకుని ప్రత్యేక పూజలు చేశారు మహిళలు. తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సహస్ర కుంకుమార్చన పూజలు నిర్వహించడం శుభ సూచకమన్నారు ఆలయ అర్చకులు వాసు. దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నగరవాసులు పల్లెబాట పట్టారు. నగరంలోని వివిధ ప్రాంతాలు బస్సు ప్రయాణికులతో కిటకిటలాడాయి. దసరా పండగ కోసం టీజీఎస్ఆర్టీసీ 6300 బస్సులు ఏర్పాటు చేసింది. మహాలక్ష్మి స్కీమ్ కింద మరో 600 బస్సులు అదనంగా నడుపుతోంది. దసరా కోసం స్పెషల్ బస్సులు నడుపుతున్న ఆర్టీసీ అదనపు ఛార్జీలు వసూలు చేస్తోంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు. తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రజలు సుఖ సంతోషాలతో శాంతులతో ఉండాలని దుర్గమ్మను వేడుకున్నారు. దసరా పండుగ మన జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు సీఎం. రాష్ట్ర అభివృద్ధికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. శ్రీశైలంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ ఈఓ పెద్దిరాజు అర్చకులు వారికి పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాల మధ్య ఆలయ ప్రదక్షిణలు నిర్వహించి శాస్త్రోక్తంగా పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం శ్రీశైలం దేవస్థానం 2025 నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు మంత్రి ఆనం. తిరుమలతో సమానంగా శ్రీశైలాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారని చెప్పారు ఆనం. దేవీ శరన్నవరాత్రుల్ని పురస్కరించుకుని పార్సీగుట్ట మధురానగర్ కాలనీలోని శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్. పూర్ణ కుంభంతో స్వాగతం పలికి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. ఆలయ చైర్మన్ గుర్రం పవన్ కుమార్ గౌడ్ కమిషనర్ కు అమ్మవారి ప్రసాదాన్ని అందించారు. ఆలయంలో నిర్మించిన అష్టాదశ శక్తి అమ్మవారి విగ్రహాలను చూసి సంతోషం వ్యక్తం చేశారు సివి ఆనంద్. నంద్యాలలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తుల రద్దీతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. పలుచోట్ల దసరా వేషాల పోటీలు నిర్వహించారు కమిటీ సభ్యులు. ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు యువకులు. దసరా వేషాల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కాకినాడ ఆదిగురు యోగ పీఠానికి చెందిన గురువు సద్గురు సచ్చిదానంద యోగి ఆసక్తికర ఫీట్ చేశారు. అమ్మవారి 9 రూపాలను తన పొట్ట కండరాలపై రూపొందించారు. యోగాలలో నవలి ప్రక్రియతో దుర్గ అవతారాన్ని పొట్టపై చూపించి తన భక్తి భావాన్ని వినూత్నంగా తెలిపారు. పొట్టపై చూపించిన వివిధ ఆకృతుల్ని గాను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో యోగి చోటు సంపాదించారు.
ఇసుక లభ్యత రవాణాపై సమీక్షించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇసుక సర్ఫరా పెంచేందుకు 108 కొత్త రీచ్లను ఈ నెల 16 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని సీఎం ఆదేశించారు. ప్రైవేట్ ఇసుక రీచ్ల్లోనూ డిఎల్ఎస్సి ధరకే ఇసుక సర్ఫరా చేయాలని సీఎం ఆదేశించారు. ఆన్లైన్ పోర్టల్తో పాటు ఇసుక రీచ్ల దగ్గర నేరుగా బుకింగ్ అవకాశం ఇవ్వాలన్నారు సీఎం చంద్రబాబు. ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి స్వగ్రామం కొండారెడ్డిపల్లికి వస్తున్నారు సీఎం. సీఎం పర్యటన నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్, ఎస్పీ రఘునాథ్, ఇతర ఉన్నతాధికారులంతా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గ్రామంలో జరిగే పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. నెలాఖరులోగా అభ్యర్థి ఎంపిక ఉంటుందన్నారు. విజయమే లక్ష్యంగా నేతలందరూ పనిచేయాలన్నారు. పని విభజన, ఓటర్ల నమోదు వెంటనే చేపట్టాలన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ పేరుతో పేదలను అన్యాయం చేయొద్దు అన్నారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. తోటలు, ఫామ్ హౌస్ల పేరిట బడాబాబులు ఆక్రమించేస్తే రేవంత్ సర్కార్ మాత్రం పేదల వెంట పడుతోంది అన్నారు. దొరలకు కాదు, పేదవాడికి న్యాయం జరగాలి అన్నారు ఓవైసీ. మహారాష్ట్ర ఎన్నికల కోసం కాంగ్రెస్ తో చర్చలకు రెడీ అన్నారాయన. ప్రధాని మోదీని ఓడించాలంటే కాంగ్రెస్ అందరితో కలవాలన్నారు. చర్చలకు తాము సిద్ధమని లేఖ రాశామన్నారు. లేకపోతే తమ దారి తాము చూసుకుంటామన్నారు ఓవైసీ. కర్నూలు జిల్లాలో టొమాటో ధర కుప్పకూలింది. పత్తికొండ మార్కెట్లో టొమాటో ధర కిలో 20 రూపాయలకు తగ్గింది. 3 రోజుల క్రితం కిలో టొమాటో 100 రూపాయలు పలికింది. ఒక్కసారిగా 80 రూపాయలు తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దసరా పండుగ రోజు టొమాటో ధరలు తగ్గడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు వినియోగదారులు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని రెంకోని వాగు దగ్గర ఉన్న నల్లపోచమ్మ గుడిలో దొంగతనం జరిగింది. రోజులాగానే ఉదయం పురోహితుడు పూజకుని వచ్చి చూడగా తాళం పగలగొట్టింది. అమ్మవారి నగలు, పుస్తెల తాడు, హారంతో పాటుగా 2 తులాల వెండి విగ్రహాలు, ఇత్తడి విగ్రహాలు, నవగ్రహాలు, అమ్మవారి చీరల్ని కూడా దోచుకెళ్లిపోయారు దొంగలు. పురోహితుడు ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేస్తున్నారు పోలీసులు. అల్లూరు జిల్లా అలకు లోయలో మంచు అందాలు అలరిస్తున్నాయి. మాడగడ వ్యూ పాయింట్ లో పాల సముద్రంలో ఉన్నాయి మంచు మేఘాలు. సంప్రదాయ దుస్తులు, థింసా నృత్యాలతో సందర్శకులకు స్వాగతం పలుకుతున్నారు గిరిజనులు. దసరా సెలవులతో టూరిస్టులు క్యూ కడుతున్నారు. అరకు లోయలోని గదులన్నీ హౌస్ ఫుల్ అయిపోయాయి. సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి పర్యాటక ప్రాంతాలు. రంగారెడ్డి జిల్లాలోని ఆదిబట్ల టీసీఎస్ లో టాటా కంపెనీ చైర్మన్ రతన్ టాటాకు ఘనంగా నివాళులర్పించారు. ఆదిబట్ల క్యాంపస్ వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి, టీసీఎస్ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రతన్ టాటా సేవల్ని గుర్తు చేసుకున్నారు. ఏపీలో లిక్కర్ షాపులకు గడువు ముగిసే సమయానికి 90,000 దరఖాస్తులు వచ్చాయి. నిన్న సాయంత్రం గడువు ముగిసే సమయానికి 87,116 దరఖాస్తులు చేరాయి. అప్పటికే డీడీలు తీసి రాత్రి 12 గంటలలోపు సమర్పించినవి కలిపి మొత్తం 90,000 దరఖాస్తులు అందాయి. లిక్కర్ షాప్స్కి తిరిగి చెల్లించని ఫీజు ద్వారా ప్రభుత్వానికి 1,792 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి దుకాణానికి అత్యధికంగా 132 దరఖాస్తులు వచ్చాయి. గుంటూరు, ఏలూరు, కర్నూలు, ఎన్టీఆర్ జిల్లాల నుంచి ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అమ్మవారి విగ్రహం ధ్వంసం కేసును ఛేదించామన్నారు సెంట్రల్ జోన్ డీసీపీ యాదవ్. నాగర్ కర్నూలుకి చెందిన నిందితుడు కృష్ణయ్య గౌడ్ ని బేగం బజార్ లో అరెస్ట్ చేశామన్నారు. 6 టీంలుగా ఏర్పడి కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. మండపం వద్ద నిర్వాహకులు ఎవరూ లేకపోవడంతోనే విగ్రహం ధ్వంసం చేశాడన్నారు. కృష్ణయ్య గౌడ్ మానసిక పరిస్థితి సరిగా లేదన్నారు డీసీపీ. భద్రాచలం సరిహద్దులోని గుండాల ఇసుక ర్యాంప్ నుంచి అనుమతులు లేకుండా తరలిస్తున్న ఇసుక లారీలను పట్టుకున్నారు రెవెన్యూ అధికారులు. ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణకు ఇసుకను తరలిస్తున్నారు అక్రమార్కులు. ఇసుక దందాకి పాల్పడుతున్న మాఫియాకి చెక్ పెట్టి 3 టిప్పర్లను సీజ్ చేశారు భద్రాచలం రెవెన్యూ అధికారులు. సోలార్ విద్యుత్తో దేశాన్ని ఆకర్షించేలా మధురి నియోజకవర్గంలోని సిరుపురం గ్రామాన్ని తీర్చిదిద్దుతామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వీలైనంత త్వరగా సోలార్ విద్యుత్ పనులు పూర్తి చేస్తామన్నారు. గ్రామంలో వ్యవసాయ పంపు సెట్లకు ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసిన తర్వాత సందర్శకులు క్యూ కడతారన్నారు. రైతులు, గృహ యజమానులపై రూపాయి భారం లేకుండా ప్రభుత్వమే పూర్తిగా పెట్టుబడి పెడుతుందన్నారు. మిగులు విద్యుత్ ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. కొనుగోలు చేసిన విద్యుత్ కు ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుందన్నారు. హైదరాబాద్ లో బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 78,170 రూపాయలు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 71,750 రూపాయలు పలుకుతోంది. హైదరాబాద్ లో కిలో వెండి 93,427 రూపాయలు. దసరాకి ముందు కాస్త తగిన బంగారం ధర ఇప్పుడు కొద్దిగా పెరగడంతో కొనుగోలుదారులు ఆలోచనలో పడ్డారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని చింతకుంటవాడలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది.
మూడు తులాల బంగారం ఐదు తులాల వెండి 2500 నగదు నెత్తికెళ్లారు దొంగలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు బంగాళాఖాతం పరిసరాల్లో మూడు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి దక్షిణ తమిళనాడు దక్షిణ బంగాళాఖాతం తూర్పు అస్సాం పరిసర ప్రాంతాల్లో ఆవర్తనాలు ఏర్పడ్డాయి ఫలితంగా కోస్తా రాయలసీమ జిల్లాల్లో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది మహారాష్ట్ర తీరాన్ని ఆనుకుని బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది రేపటికి అది వాయుగుండంగా బలపడబోతోంది ఈ నెల 17 నాటికి ఆంధ్రాలోని తీరం దాటొచ్చని తెలిపింది వాతావరణ శాఖ ఈ సమయంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది తెలంగాణకు మోస్తరు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ ఉమ్మడి ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మం నల్గొండ మహబూబ్‌నగర్ జిల్లాలకు వర్ష సూచన చేసింది పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఆకాశం మేఘావృతమై ఉంటుంది గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి డెల్టా ప్రాంతంలోని మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ చెన్నై సహా 10 జిల్లాలకు యెల్లో అలర్ట్ ఇచ్చింది శివగంగై తిరువారూరు ఈరోడు పుదుకొట్టై జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలు పడుతున్నాయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి సబ్వేలలో నీటిని తొలగిస్తున్నారు అధికారులు మరో 48 గంటల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు చెన్నై శివార్లో రైలు ప్రమాదం జరిగింది తిరువళ్ళూరు సమీపంలోని కవర్పేటలో ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్ను భాగ్మతి ఎక్స్ప్రెస్ డీ కొట్టింది ఈ ఘటనలో రెండు బోగీల నుంచి మంటలు చెలరేగా 12 బోగీలు పట్టాలు తప్పాయి ప్రమాదంలో గాయపడ్డ 19 మందిని సమీపంలోని హాస్పిటల్కి తరలించారు ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది బోగీల్ని తొలగిస్తున్నారు ప్రమాదంపై విచారణకు ఆదేశించింది రైల్వే శాఖ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ని దసరా కానుకగా మరికాసేపట్లోనే రిలీజ్ చేస్తోంది చిత్ర యూనిట్ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాని బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్ట్ చేశారు దేవర సక్సెస్ జోష్ లో ఉన్న దర్శకుడు కొరటాల శివ సీక్వెల్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు పార్ట్ 2 లో బాలీవుడ్ టాప్ హీరో రణబీర్ కపూర్ రణవీర్ సింగ్ ఉంటే బాగుంటుందన్నారు అయితే ఈ కాంబో సెట్ అవుతుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేనన్నారు కొరటాల ప్రస్తుతం దేవర ట్రూ దేవర 2 స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందన్నారు లక్కీ భాస్కర్ సినిమా అప్డేట్ ఇచ్చారు మేకర్స్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాని ఈ నెల 31న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు 30న ప్రీమియర్స్ ఉంటాయని చెప్పారు నిర్మాత నాగవంశీ దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకుడు భారత్ బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 పోరుకు ఉప్పల్ స్టేడియం రెడీ అయింది రాత్రి 7 గంటలకు జరిగే మ్యాచ్ కోసం టీమ్ ఇండియా మార్పులు చేర్పులు చేసే ఛాన్స్ ఉంది శాంసన్ స్థానంలో జితేష్ శర్మ వరుణ్ చక్రవర్తికి బదులు రవి బిష్నోయ్ మయాంక్ స్థానంలో హర్షిత్ రాణాను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి ఢిల్లీలో అదరగొట్టిన తెలుగు ఆల్రౌండర్ నితీష్ సొంత ఇలాఖాలో సత్తా చాటాలన్న పట్టుదలతో ఉన్నాడు బంగ్లా తరపున మహమూదుల్లా తన ఆఖరి టీ20 మ్యాచ్ ఆడబోతున్నాడు పరుగుల వరద పారే ఉప్పల్ పిచ్పై ఇరు జట్లు కసరత్తు చేస్తున్నాయి ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం కనిపిస్తోంది హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగే ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్ కి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు 2600 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులతో కలిసి స్టేడియం ను పరిశీలించారు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు మ్యాచ్ ముగిశాక పోలీసులు సూచించిన మార్గాల్లోనే ప్రజలు వెళ్లాలన్నారు ఎవరైనా బ్లాక్ లో టికెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు 300 సీసీ కెమెరాలతో నిఘా పెట్టామన్నారు సిపి